దీని తీసుకెళ్లి ప్రూఫ్ సెక్షన్ లో ఇవ్వు. ఓకే సార్. నమీ చెప్పండి సార్. 30వ తేదీ గుంటూరులో ఒక ఇంటర్వ్యూ ఉంది, దానికి నువ్వే వెళ్ళాలి. 30వ తారీఖున మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది సార్, దానికి నేను తప్పకుండా ఉండే తీరాలి. నేను ఆల్రెడీ లీవ్ కోసం అప్లై చేశాను సార్. ఓ అలాగా, కొత్తగా ఒక అమ్మాయి జాబ్ లో చేరింది. ఆ అమ్మాయి పేరేంటి సార్? తన పేరు రోజ్. ఆ రోజ్, తన రమ్మని చెప్పు. ఓకే సార్, రమ్మని చెప్తాను సార్. ఓకే సార్, బ్రహ్మాండంగా చేద్దాం. కవర్ స్టోరీతో అదర కొట్టేద్దాం సార్. నేను చూసుకుంటాను సార్. ఎస్ రామా, లోపలికి రా. యా కూర్చో అమ్మా. ఇట్స్ ఓకే సార్. ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే కవర్ స్టోరీ చేయబోతున్నాం. మన అభిమాన హీరో అర్జున్ వాళ్ళ ఊర్లో జమీందారుగా పదవి స్వీకరించబోతున్నారు. దాన్ని ఫుల్ అండ్ ఫుల్ గా నువ్వే కవర్ చేయి. థాంక్యూ సో మచ్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నమిత చెప్పింది తన ఫాలో. థాంక్యూ సార్. ఓకే అమ్మా. అనే ఇది చూసారా, ఊరంతా ఫ్లెక్స్ చేసేశారు. ఏంటి మామయ్య ఇదంతా? అర్థం కాలేదు. ఆ రోజు వాళ్ళు డబ్బులు అడిగి మన దగ్గరికి వచ్చారు కదా, అందుకే పోస్టర్లు వేసి మనల్ని అవమానించాలనుకుంటున్నారు. ఇదంతా నీ బాబుకు తెలియకుండా ఉంటుందా? వాళ్ళేంటో అని చూపించేశారుగా మామయ్య. ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, నాన్న వచ్చేదారిలో దొండపాడుకు వెళ్ళి వాళ్ళని కలిసి రమ్మన్నారు. మీరు ఓర్పుగా ఉండండి, అవన్నీ నేను చూసుకుంటా. అలాగే మామయ్య. ఓకే. అటవికి రాజేరా సింహం, 10 మంది అభిమానులు కలిసి పెట్టేదేరా సంఘం. నాయకుడా, మీరే మాకు మేలిమి బంగారం. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు అయిపోతారు అంతం. కనిపిస్తాయి చుక్కలు, నువ్వు థియేటర్ లో ఆడేది ఆట, అది మీ అభిమానులందరికీ మంచి వేద. అక్కడికి వెళ్తుంది రా, నువ్వు అట్లా వాగుతున్నావు నా. ఏంటయ్యా? ఏంటన్నా, ఏమైంది? లేదు, బండ్లన్నీ నిలబడకుండా బంగ్లాకే వెళ్ళిపోయాడు. అలాంటిదేమీ ఉండదు, చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాడు కదా, రెస్ట్ తీసుకోవడానికి బంగ్లాకి వెళ్ళుంటాడు. రెస్ట్ తీసుకుని వచ్చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే, మనం తిన్నగా వెళ్ళి ఇంట్లోనే కలుద్దాం. ఏమంటారు? వెళ్ళి చూద్దాం. సరే రండి, ఇంటికి వెళ్ళే కలుద్దాం. మన కర్ణ రానివయ్యా. రే వాడేరా నాయకుడు, మనకంటే ముందు ఆయన ఆహ్వానించడానికి వాడు వెయిట్ చేస్తుంటారా? రండి. హాయ్ అమ్మా. ఎలా ఉన్నావు బాబు? బాగున్నానమ్మా. తీసుకో, లోపలికి రా బాబు. అలాగే అమ్మా. ప్రయాణం అంతా బాగా జరిగింది. బాగున్నామ్మా. నాన్నా, నేను నీకేం చెప్పాను? తిన్నగా ఎందుకు ఇక్కడికి వచ్చా? అర్థం కాలేదు. నువ్వు వస్తావని, నిన్ను చూడాలని అక్కడ ఊరు జనం అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. అది మరిచిపోయి తిన్నగా నువ్వు ఇక్కడికి వస్తావా? ఇదేనా మన జమీందారీతనానికి గౌరవం? మరి నేరుగా అక్కడికి వెళ్లి వాళ్ళ ముందు ఈ అని పళ్ళు చూపించొస్తేనే మనకి గౌరవమా? ఇది మా ఇంటి గౌరవం, ఇందులో ఎవరు కలుగు చేసుకోకూడదు. ఏ రోజైతే నా చెల్లెల్ని కావాలని మరి తాళికడ తీసుకొచ్చారో ఆ రోజే మేము మీ కుటుంబంలో చేరిపోయాము. మాకు హక్కు ఉంది కదా. ఏంటి అల్లుడు, మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? మీరు వివరంగా చెప్పండి. నానా, దేన్ని ఎప్పుడు ఎలా చేయాలో మాకు తెలుసు, మీరు ఊరుకోండి. నేను చూస్తూనే ఉన్నాను, పొగరగా మాట్లాడుతున్నావు. వెళ్ళరా ఇక్కడి నుంచి. ముందు మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకో. ఏమండి, కోప్పడకండి. ఎన్నో మొక్కులు తర్వాత కన్న బిడ్డ అర్జున్, నాన్న ఇప్పటి వరకు ఇచ్చిన మాట నిలబెట్టకుండా అస్సలు లేరు. నువ్వెందుకైనా నాన్న చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళందరినీ కలిసిరా. అమ్మా చెల్లెమ్మా, వాళ్ళు మనల్ని అవమానించాలనుకుంటుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు? ఎలాగో చావండి. ఏవండి, ఒక్క నిమిషం చెప్పే. ఏంటి ఆ డైరెక్టర్, వస్తుంది వస్తుంది అంటున్నా, ఇప్పుడు దాకా ఏమి రాలేదు, ఎంతసేపు వెయిట్ చేయాలయ్యా? మన ఊళ్ళో లేని అమ్మాయిలా? ఓ స్టంట్ వచ్చేది మామూలు సుందర, స్వప్న సుందరి హీరోయిన్. అయ్యా వస్తే ఇక్కడే ఉంటారు. చూద్దాం చూద్దాం ఈ స్వప్న సుందరిని. ఫోటోగ్రాఫ్ అంతా ఓల్డ్ ఫ్యాషన్, ఇప్పుడు లిపోగ్రాఫే న్యూ ఫ్యాషన్.
ఎవరైనా మీద పడతారేమో వచ్చేయండి. రండి రండి రండి. ఎవత్త ఇది చూడలేకపోతున్నావు. తప్పుకోర్రని తప్పుకో జరుగు. అది ఎలా చూస్తున్నారో చూడు. రే నువ్వు చెప్పిన స్వప్న సుందరి ఈవిడనా? నేనే ఇప్పుడే సొత్తున్నానరా. పరువు తీగరా రే. స్వప్న, ఈరోజు సీన్ ఏంటంటే నువ్వు ఒంటరిగా ఒక తోటలో నడుచుకుంటే వెళ్తావు. ఒక నలుగురు ఎంటర్ అయ్యి నిన్ను చిన్న భిన్నంగా రేసేస్తారు. నేను ఇలాంటి సీన్స్ యాక్ట్ చేయలేను. అమ్మా ఇది కాళ్ళలో వచ్చే సీన్ అమ్మా. నాకు సందేహం రా. ఈ టైంలో నీకు డౌట్ ఏంటయ్యా? చెవిటి ముందు నన్ను ఎత్తు. నన్ను చూసి ఎందుకు రా ప్రశ్న అడిగావు? ఆయన వయసు ఏమిటి, నీ వయసు ఏమిటి, ఎందుకు రా ఆయన కొట్టావుగారా? నువ్వే అడగవయ్యా. చెప్పు. ఇలా రా అన్న. రాయ్యా, వాడిని ఏమిటి అడిగావు నువ్వు? ఇదేంటయ్యా, ఎవరు పడతాడు నన్నే కొడుతున్నారేంటి? ఇంతకు మించి నువ్వు మాట్లాడేవంటే తొక్కేతాను. నేను ఎవరి దగ్గర అడగాలో అక్కడే అడుగుతాను. అడగరా, అడుగు. స్వప్న షార్ట్ కెళ్దామా? టేక్ వెళ్ళిపోవచ్చు. అది కనిపిస్తుంది ఆ చోటు నుంచి. భయంతో పరిగెత్తుకుంటూ వస్తావు. ఎందుకు వస్తున్నావు? వెనకాల నలుగురు కామన్ తలకి పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు అలాగే తోటలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. అంత దూరం నుండి పరిగెట్టాలా? ముందుకు ముందుకు రావాలి. మేమే వెనక్కి వెళ్ళిపోతాం. టేకా, కెమెరామెన్ రెడీయా? రెడీ డైరెక్టర్. ఏడాది పాటు బీరువాలో దాచిపెట్టాను. నువ్వు ఫోటో తీయాలన్నావా, సరే యూజ్ అవుతుంది కదా అని తీసుకొచ్చాను. కానీ ఆన్ చేసే బటన్ కనిపించడం లేదు. నువ్వు కెమెరామెన్ అని ఊరి జనాన్ని ఏమరుస్తున్నావు? నువ్వు ఫోటో తీయాలని కదా చెప్పావు. సినిమా తీయాలయ్యా కరుణ, వీటితో ఫోటో కూడా తీయలేము. ఇట్లా చూడు, నువ్వు చెప్పిన అందరినీ పనులు చేర్చుకున్నాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పేది వినయ్యా. రూపం చాలా ముఖ్యం నాన్న. హైదరాబాద్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని ఇక్కడికి రప్పిస్తాను. సూపర్ గా తీస్తాడు. సినిమా బాగా రావాలి కదా కర్ణ. తీస్తాడా? అందరినీ అడుగు చెప్తాను. అందరికి ఓకేనా? అమ్మయ్య అయితే ఈరోజు షూటింగ్ లేదు, ఈరోజు డిస్కషన్, రేపు షూటింగ్. ఎవరితో? ఎవరాడు? ఇదే లొకేషన్. ఓ, లొకేషన్ ఇదేనా? తమ్ముడు ఎవరు? ఇతనే మన సినిమా కెమెరామ్యాన్. ఈయనే హీరో. నమస్తే అన్న. ఓ, ఈయనే హీరో. ఆవిడ హీరో. నమస్తే. ఓ, బాగుంది. నువ్వు ఎక్కడే ఉండు, టైం లేదు, మనం స్ట్రైట్ గా సీన్ కి వెళ్ళిపోదాం. ఓకే. కథ ప్రకారం హీరోయిన్ ది ఈ ఊరు. ఈ ఊరు? హీరో పక్కూరు. పక్కూరు. రెండు ఊర్ల మధ్య బీభత్సమైన గొడవలు. గొడవలు. హీరో హీరోయిన్ ని చూడలేడు. చూడలేదు. హీరోయిన్ హీరోని చూడలేదు. చూడలేదు. అనుకోకుండా ఒక రోజు హీరో హీరోయిన్ చూశాడు. ఆమె చూసి అతను చూసి, అతను చూసి ఆమె చూసి, ఇద్దరికి ప్రేమ, అలాగే మూడ్ రొమాంటిక్ గా అలా మాట్లాడుకుంటూ వస్తారు. రొమాంటిక్? లూస్ బుద్ధి ఉందా నీకు? ఈ వెంటనే రొమాంటిక్ అంటే వస్తుందిరా? రొమాంటిక్ అంటే ఏంటో తెలుసా? అట్లా ఎక్కువగా వర్షం పట్టాలి. ఆ వర్షంలో హీరోయిన్ అలా తడిసిపోవాలి. అది చూసి ప్రజలందరూ అలా కుమిలిపోవాలి. అదేరా రొమాన్స్ అంటే. మా ఊళ్ళో వాళ్ళు కురిసే 3 సంవత్సరాలు అయింది, కొబ్బరికాయలోనే నీళ్లు లేవు. ఇదిగో దానికి ఎందుకే వర్షం? రెండు వాటర్ ట్యాంక్ ల్యాండ్ పెట్టుకుని అట్లా పైన నుంచి స్ప్రే చేస్తుంటే అట్లా నీళ్లు బోన్ వస్తుంది. నేను రావడమే ఇక్కడ కష్టం. దాంట్లో లారీ ఒకటి వస్తాయా? ఏం మాట్లాడుతున్నాయా? ఓ, ఇవన్నీ సరిగా రాదయ్యా. మీకు సినిమా బాగా రావాలవుతా? ఆపండియ్యా, డైరెక్టర్ మీరా నేనా? ఏ పందిరి, నేను చెప్పిందల్లా చేస్తానని చెప్పావు కదా. నాకిప్పుడు వర్షం రావాలి. వర్షమా? పైకి సూతున్నాడు. ఏమయ్యా, 3 ఏళ్ళుగా రాని వర్షం పైకి సూతే వచ్చేస్తుందా? వస్తుంది. ఇంకా 1 అవర్లో వర్షం వస్తుంది. 1 అవర్లో వర్షం వస్తుందా?
ఓకే. ప్రేమాగ్నితో మీ గుండెలు మండుతున్నాయి. సూపర్ సార్. ఊర్లో జరుగుతున్న మత కలహాలతో ఊరే తగలబడుతుంది. నువ్వు నీ ప్రేమని చెప్తుండగా కాని తను లేదు ఈ జన్మలో మనం కలవలేము అని తను అంటుంది. నీకు కోపం వస్తుంది. కోపంలో పలారును ఒకటిస్తావు. ఏం జరిగింది? మేకప్ చేయమంటే ప్యాకప్ చేసేలా ఉన్నావు. ఏమైంది? ఓకే ఒక డౌట్ అడిగాను నేను. ఏం డౌట్ అడిగారమ్మా? నేను చెప్పేది వినమ్మా, మాట్లాడి తెలుసుకుందామమ్మా, కాస్త ప్రశాంతంగా ఉందమ్మా, కోపడకమ్మా. ఇలా చూడమ్మా, ఇది నా జీవిత సమస్య అమ్మా. అది నాకు అక్కర్లేదు. చెప్పమ్మా, అంతలా అతను ఏమడిగాడు? ఆయన దగ్గర అడగండి. అయ్యో అన్నా, అంతలా ఏ డౌట్ అడిగావన్నా? ఆ అమ్మాయిని అడగవయ్యా. అయ్యో రే కరుణ, హీరోయిన్ లేకుండా షూటింగ్ చేయలేము రా. కావాలంటే నేను హైదరాబాద్కి వెళ్ళి. ఏం అక్కర్లేదయ్యా, ఎక్కడెక్కడ తీసుకుని వచ్చిన అమ్మాయిలని హీరోయిన్ గా చేస్తున్నా. మన ఊరు లేని అమ్మాయిలా? మీకు ఇప్పుడు హీరోయిన్ కావాలా? ఉండయా, చూ తీసుకోయా హీరోయిన్. అయ్యో ఇది కాదు, నీకు పోయే వయసు వచ్చింది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు కావలసిన ముఖం. ఇన్ని రోజులుగా ఈ అందాన్ని ఎందుకురా నాకు చూపించలేదు హీరోయిన్? ఓకే నేను చేయలేను. ఒప్పుకొని ఇద్దరు ఒకటైపోయారు. మీరు ఒకటవగానే ఊరు రెండు ముక్కలైంది. తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నారు. అలాగే వస్తున్నారు, వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇది నాకు కావాలి మిత్రమా. అలాగే వస్తే కెమెరా కింద పడిపోతాయి. తర్వాత ఇండస్ట్రీ నా పేరు పడైపోతాయా? దానికి ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ట్రక్ అండ్ ట్రాలీయా? ఏ పందిరి వచ్చేసా. నాకు ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ఎవరు తాలి? ఎవరు తాలా? ఏమయ్యా ట్రక్ అండ్ ట్రాలీ అయ్యా? అది ఏంటని కొంచెం వివరంగా చెప్పండి. అదా ఈ రైలు పట్టాలు చూసావా? అలా ఉంటుంది, మధ్యలో వంక టెంకర్ గా ఉంటాయి. రాఘవేంద్ర గారి సినిమాలో హీరో హీరోయిన్ ని అలా లాక్కుంటూ వస్తారే. ఓ అదేనా? మనం ఒకటిగా కలవలేమా? అలా ఏం కాదు, మన ఇద్దరం కలవడం కోసం మనం రెండు ఊర్లు విడిపోకూడదు కదా. మనం ప్రేమించుకోవడానికి ముందే ఇది ఆలోచించాలి. ఇప్పుడు నేను నిన్ను వదులుకోలేను. నన్ను ప్రేమించడానికి ముందే ఆలోచించి ఉండాల్సింది. మనం ఈ జన్మలో ఒకటి కాలేమా? షేక్ అనుకోండి మెల్లగా. అది అంతే, టేక్ ఓకే. అలాగే ఇంకొక యాంగిల్లో తీసుకుందాం. ఇప్పుడు సీన్ ఏంటంటే, మీ ప్రేమ ఈ ఊరికి తెలిసిపోయింది. ఊరంతా వెర్రితనంతో మీ వైపు వస్తున్నారు. మీరు వేగంగా పరిగెట్టుకొస్తున్నారు. అదే సరేనా? అలా వేగంగా పరిగెడుతున్నప్పుడు చేయి పట్టుకుని పరిగెత్తాలా పట్టుకోకుండా పరిగెత్తాలా? ప్రేమికులు చేయి పట్టుకోకుండా ఇంకెలా పరిగెడతారా రే? మీ అందరితో సినిమా చేసి రాలీ రెడీయా? ఇలా చూడు, నేను కట్ అనగానే ఆపేయాలి. వెళ్దామా? ఓకే సార్, ఇప్పుడు ఎలా చేస్తారో చూడండి. యాక్షన్! అంతే రా 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 రా, స్పీడ్గా 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 రా 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 రా, స్పీడ్గా రా స్పీడ్గా రా 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 రా. ఏమయ్యా కట్ అన్నది వాళ్ళకయ్యా, మీకు కాదయ్యా. కెమెరామెన్ ఏడి వెళ్తున్నాడు, ఆయన చూడండి. అయ్యయ్యో రండ్రా రండ్రా. టేక్ ఓకే.